నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు విడాకుల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు కలిసి జీవించలేని స్థితిలో వెంటనే విడిపోవచ్చన్న న్యాయస్థానం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై సీఎం సమీక్ష నూతన సచివాలయంలో అధికారులతో కేసీఆర్ చర్చ అకాల వర్షాలతో ఆగమవుతున్న అన్నదాతలు చేతి కందొచ్చిన పంట నీటి పాలైందంటూ ఆవేదన కర్ణాటక ఓటర్లను ఆకర్షించేలా అధికార భాజపా హామీల వర్షం ప్రజా ప్రణాళిక పేరుతో ఎన్నికల మానిఫెస్టో విడుదల ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం సమాచార చేరవేతకు ఉపయోగిస్తున్న 14 మొబైల్ యాప్లు నిషేధం మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలో 8 కి చేరిన మృతుల సంఖ్య 3 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 171 రూపాయల 50 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ హతం మట్టుబెట్టినట్లు తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటన